ఏపీ ప్రభుత్వం మరో హామీకి మంగళం పాడింది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధం చేస్తానని ఎన్నికల ప్రణాళికలో తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది దీనిపై అధ్యయనం చేసి మంత్రివర్గ ఉపసంఘ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయడం కుదరదని తేల్చేసింది ఇందులో సమస్యలు ఉన్నాయని అభిప్రాయపడింది అయితే కాంట్రాక్టు ఉద్యోగులకు యాభై శాతం జీతాలు పెంచాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది దీంతో ఇప్పటికే అనేక హామీలు ఉల్లంఘించిన ప్రభుత్వం మరోసారి హామీకి మంగళం పాడిందని అనుకోవచ్చు